రాజేష్ రాధికను పట్టించుకునకుండా తాగుడుకు బానిసై అనేకమైనటువంటి దుర్వ్యసనములకు లోనై భార్యను పట్టించుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి భర్త ఆయనకు సరిగ్గా తెలియకపోవడం వలన ఏది ముఖ్యము ఏది అనవసరము అనేటువంటి విషయాలు తిరిగినటువంటి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమ్మతి చలనే చలదు. ఎందుకంటే ఈ జ్ఞాన వివాహములో భార్య భర్త కొరకు భర్త భార్య కొరకు జీవించాలనేటువంటి అంశాన్ని మనం ఇప్పటికే ముందు మనం మొదట్లో చెప్పుకున్నటువంటి కొన్ని ఎపిసోడ్స్లో మనము వీటి గురించి చెప్పుకున్నాం. ఒకరి కొరకు ఒకరు జీవించాలని మరి ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ ఈ ఉదాహరణలో ఈ సన్నివేశంలో ఈ సంఘటనలో అది కనిపించడం లేదు. రాజేష్ భార్య రాధిక ఈ యొక్క గర్భం ధరించి శిశువును కనేటటువంటి ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా పట్టించుకోనకుండా ఇంటికి సరిగా రాకుండా తాగుతూ తందనాలు ఆడుతూ అనేకమైనటువంటి దుర్వ్యసనానికి లోనవుతూ డబ్బు మొత్తాన్ని కూడా వృధా చేస్తూ భార్యను పట్టించుకోకుండా ఉన్నాడు. అటువంటప్పుడు ఇట్లాంటి బాధ్యత రహితమైనటువంటి భర్తలు ఉన్నప్పుడు తలైన శ్రీసభ వారు భార్యలు ఏమైనా ఫిర్యాదులు ఇచ్చినట్లయితే క్షుణ్ణంగా పరిశీలించి అసలు వివాహం జరిగేటటువంటి సమయంలో వివాహ సమ్మతినిచ్చేటటువంటి సమయానికి ఈయనకు తెలుసా జ్ఞాన వివాహం అంటే ఏమిటి ఆ వివాహంలో ఉన్నటువంటి హక్కులు బాధ్యతలు ఏమిటో తెలుసా తెలిసినటువంటి వ్యక్తి ఇలా ప్రవర్తిస్తాడా అంటే అర్థం తెలియదేమో. అంటే ఈ బాధ్యతల గురించి తెలియకుండానే జ్ఞాన వివాహంలో అడుగు పెట్టాడు అందుకోసమనే తన భార్యను పట్టించుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని నిర్ధారణకు వస్తారు. ఏ విధంగానైతే మనము ఎర్ర మట్టి తొలక నీళ్ళను చూసి ఎక్కడో వర్షం పడింది అన్నటువంటి నిర్ధారణకు వస్తామో మనిషి యొక్క ప్రవర్తన ఇటువంటి విచిత్రమైనటువంటి ప్రవర్తన బాధ్యతారహిత్యమైనటువంటి ఈ ప్రవర్తనను చూసిన తర్వాత వివాహ సమయంలో ఆ సమ్మతి అన్నటువంటిది పూర్తిగా తెలుసుకొని తన బాధ్యతలు హక్కులు తెలుసుకుని ఆ వివాహ సమ్మతి ఇచ్చారా లేదా అన్నటువంటిది అర్థమైపోతుంది. అటువంటి సమయాల్లో భార్య ఈ యొక్క భరించలేక తను ఇంకా జీవించటమే కష్టం అనుకున్న సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీసభ అధికారులను ఆశ్రయించినప్పుడు వారు ఈ అంశాలన్నీ కూడా విశ్లేషిస్తారు. నిజంగా ఈయనకు భార్య అంటే ప్రేమ ఉందా భార్య పట్ల తన బాధ్యత ఉందా అన్నటువంటిది క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు ఈ యొక్క సమ్మతి వివాహ సమ్మతి ఆయన ఇచ్చినటువంటి వివాహ సమ్మతి చెల్లదు. ఎందుకంటే తనకు వివాహములో ఉన్నటువంటి హక్కుల గురించి కానీ బాధ్యతల గురించి కానీ అసలేమీ తెలియదు. అందుకోసం అసలు అంతటి పరిణతే లేదు అని నిర్ధారించి అటువంటి వివాహాలను చెల్లవని ప్రకటిస్తారు. ఇంతేకాకుండా కొన్నిసార్లు అనుకోవచ్చు మనం వివాహం అని అంటే స్త్రీ పురుషుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడమే కదా సమ్మతి అని అనుకోవచ్చు. మరి ఆ స్త్రీ పురుషులు బాలబాలికలైతే అంటే బాల వివాహ మనం గతంలో కూడా వీరి గురించి చర్చించాం. ల్యాక్ ఆఫ్ ఏజ్ అన్నటువంటి ఆటంకం ఉంటుంది అని అంటే తక్కువ వయస్సు వివాహానికి తక్కువ వయస్సు లేదంటే వయస్సు సరిపడకపోవడం దీని గురించి ఇప్పటికే చర్చించి అంటే బాలురు బాలికల మధ్య ఉన్నటువంటి వివాహము కూడా వారిచ్చిపుచ్చుకునేటువంటి సమ్మతి కూడా సరైనటువంటి సమ్మతి కాదు.
ఎందుకంటే బాలురుగా ఉన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు లేదంటే బాలికగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిపక్వతను మనము ఊహించవచ్చును, ఎటువంటి పరిపక్వత మనం ఆశించగలం బాలబాలికల మధ్య. అందుకోసమనే తల్లి శ్రీసభ చెబుతున్నది వారిలో పరిపక్వత లేదు అని. వారి యొక్క సమ్మతి కూడా ఏదో వల్ల వేసేటటువంటి సమ్మతి ఏమో కానీ అది పుస్తకం చూసి చెప్పేటటువంటి సమ్మతి కానీ లేదంటే గురువు చెప్పిన దాన్ని వల్ల వేసి ఇచ్చేటటువంటి సమ్మతియే కానీ క్షుణ్ణంగా తెలుసుకొని బాధ్యతలు హక్కులు తెలుసుకొని ఇచ్చినటువంటి సమ్మతి కాదని తల్లి శ్రీసభ నిర్ధారణకు వస్తుంది. అప్పుడే ఆ యొక్క వివాహము సమ్మతి అయినటువంటిది సరైనటువంటి సమ్మతి కాదని ఆ వివాహం చెల్లదని తల్లైన శ్రీసభ చెబుతున్నది. ప్రియ విశ్వాసులారా, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జ్ఞాన వివాహం అన్నటువంటిది అది ఇది ఒక ప్రేమ సంబంధం, ఇది ఒక ప్రేమ సంబంధం. ఈ ప్రేమ అన్నటువంటిది క్షణికమైనటువంటి ప్రేమ అన్నది కాకూడదు, క్షణికమైనటువంటి ప్రేమ కాకూడదు. యేసుక్రీస్తుకున్నటువంటి ప్రేమ తన శ్రీసేవ పట్ల, తన దైవ ప్రజల పట్ల, తన సంఘం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధముగా శాశ్వతమైనటువంటి ప్రేమయో అదే ప్రేమ, అదే ప్రేమ సంబంధము భార్యాభర్తల మధ్య కూడా ఉండాలి. అంటే ఇది శాశ్వతంగా ఉండాలి. అది లేనప్పుడు, ఈ శాశ్వతమైనటువంటి ప్రేమ లేనప్పుడు భార్య గురించి భర్త పట్టించుకోకపోవడం లేదా భర్త అవసరముల గురించి భార్య పట్టించుకోకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సాధారణంగా. అందుకోసమని మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వివాహం అనేటువంటిది ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాకూడదు, ఒక వ్యక్తియే కేంద్ర బిందువుగా మారేటటువంటిది కాకూడదు. ఇతర వ్యక్తి అంటే అర్థం భార్య జీవితంలో భర్త కేంద్రంగా మారాలి, భర్త జీవితంలో భార్య కేంద్రముగా మారాలి. అంతేగాని భర్త తన జీవితంలో తానే కేంద్రంగా ఉంటూ భార్యను నిర్లక్ష్యం చేయకూడదు. భార్య కూడా భర్తయే తన కేంద్రంగా కాకుండా తనే తనకు తానే కేంద్రంగా భావించుకుంటూ భర్తను నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ఇట్లా మనము గ్రహించినప్పుడే తప్పకుండా అటువంటి వివాహములు కలకాలం నిలబడతాయి. భర్త భార్య గురించి ఆలోచించటం, భార్య భర్త గురించి ఆలోచించటం నేర్చుకోవాలి. అలా ఆలోచించేటప్పుడే వారి శ్రేయస్సు గురించి కూడా ఆలోచిస్తారు, వారు బాగుండాలి అని కోరుకుంటారు. అందుకోసమనే క్రీస్తు ప్రభువు తాను మరణ తన యొక్క శ్రీసభ కొరకు తన ప్రాణాన్ని కూడా ధారపోయగలిగారు. ఎందుకంటే అంతటి ప్రేమ ఆయనకు ఉంది కాబట్టి. ఈనాటి కాలంలో భార్య భర్తల మధ్య ఇటువంటి ప్రేమ సంబంధం నెలకొని ఉందా, ఉంటుందా? భర్త గురించి భార్య ప్రాణాన్ని కూడా అర్పించేటటువంటి స్థాయిలో ప్రేమ ఉందా? భార్య గురించి భర్త ప్రాణాన్ని కూడా ఇచ్చేటటువంటి స్థాయిలో ప్రేమ ఉంటుందా అన్నది ఆలోచించాలి. ఎంతైనా ఇది తెలిస్తేనే కానీ మనిషి పరిపూర్ణమైనటువంటి సమ్మతిని వివాహ సమయంలో ఇవ్వలేడు. ఇది రెండవ కారణం. మొదటిది సరైనటువంటి మానసిక స్థితి లేకపోవడం, ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ యూజ్ ఆఫ్ రీజన్. రెండవది సరైనటువంటి పరిపక్వత లేకపోవడం, వివాహము పట్ల వివాహపు హక్కులు బాధ్యతల పట్ల సరైనటువంటి అవగాహన లేనటువంటి వారు ఇచ్చేటటువంటి ఈ సమ్మతి, ఇది రెండవది. ఈ యొక్క మూడవ దాని గురించి మనము వచ్చే వారంలో, వచ్చే ఎపిసోడ్లో దీని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలి కాబట్టి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరమ పవిత్రమైన మా దేవ, మీ పవిత్రమైన నామానికి వేలాది వందల స్తుతి స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాం. వివాహ జీవితంలోనికి అడుగు పెడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారు వివాహం యొక్క
విలువలను తెలుసుకొని వివాహ బంధం యొక్కలో ఉన్నటువంటి హక్కులు బాధ్యతలు పూర్తిగా ఎరిగి తదనుగుణంగా వివాహ సమ్మతినిచ్చులాగున వారిని బలపరచండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.